వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సమాజంలోని అందరూ బాగుండాలని లోక కళ్యాణార్థం యజ్ఞయాగాదులు నిర్వహించడం అభినందనీయమని తమిళనాడు మాజీ గవర్నర్ మరియు ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ రామాయణ వాహనిక జ్ఞానయజ్ఞ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుండి 17 వరకు నిర్వహించిన తృతీయ సహస్ర చండీ మహాయాగములు శనివారంతో కన్నుల పండుగ ముగిశాయి. చివరి రోజున ఏర్పాటు చేసిన మహాయాగానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్ విచ్చేసి యాగాన్ని సందర్శించి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ, తెనాలి ప్రాంతంలో వాసవి అమ్మవారి దేవాలయంలో ఇంతటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అందరూ బాగుండాలని, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని అభిలాషించారు. లలిత నామజప యజ్ఞపూర్వక ఏకాదశి కుండాత్మక లక్ష్మీ గణపతి నవగ్రహ మహారుద్రసహిత తృతీయ సహస్ర చండీ మహాయాగం చాలా పొడవుగా ఉంది. ఇవి జనాల్లో ఏ ఉత్సవం జరిగినా ఇందుగా పరమేశ్వరి దేవాలయం ఊళ్ళో సెంటర్లో ఉంటుందే కాకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది, విశాలంగా ఉంది, ఇద్దరు వచ్చి ఇక్కడే జరుపుకుంటాం. ఈ ఉత్సవాలు కూడా ఇక్కడే జరుపుకుంటాం, చాలా సంతోషం. ఈ కన్నికా పరమేశ్వరి దేవాలయం అయినప్పటికీ పార్టిసిపేట్ చేసేవాళ్ళు అన్ని కులాల వారు, అన్ని మతాల వారు అందరూ వస్తుంటారు, పార్టిసిపేట్ చేసుకుంటారు, అందరూ సంతోషంగా తిరుగుతారు. అందరికీ సుఖం జరగాలి, అందరికీ సౌలభ్యంగా ఉండాలి. ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ, కన్నెల పండుగ సహస్ర చండీ యాగం నిర్వహించడం శుభప్రదమన్నారు. ఈ ప్రాంత ప్రజలంతా సకల శుభాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మహాయాగం నిర్వహించిన నిర్వాహకులను సేవలను కొనియాడారు. ఈ చివరి రోజు కార్యక్రమంలో పెద్దలు, గౌరవనీయులు, మాజీ గవర్నర్ గారు, అలాగే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రాంతానికి చెందిన పెద్దలు కొణిజేటి రోశయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనతో పాటు ఆశీర్వచనం అందుకునే అవకాశం అదృష్టం కలగజేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ సహస్ర చండీ యాగం నిజంగా ఇది ఒక అద్భుతం. మన ప్రాంతంలో ఇది మరి ముఖ్యంగా మన వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఏర్పాటు చేయటం ఎంతో అదృష్టం. దీన్ని పాల్గొనే అవకాశం అదృష్టం కలగటం కూడా నేను ఎంతో అదృష్టవంతుందని చెప్పి సందర్భంగా భావిస్తూ. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో నూకల వెంకట వేణుగోపాలరావు, ఉప్పల వరదరాజులు, దేశ శ్రీనివాసరావు, తాడిబోయిన రమేష్, బి నరసింహారావు, మాలేపాటి హరిప్రసాద్, నూకల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 6 దశాబ్దాల రాజకీయ జీవితంలో మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సేవలు నిరుపమానమని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. శనివారం స్థానిక వాసవి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలవాళ్లతో సత్కరించారు. కార్యక్రమంలో జి శ్రీను, ఎండి ఇబ్రహీం, ఎం పూర్ణచంద్రరావు, షేక్ మాబు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు రోశయ్య గారు ఇక్కడికి వచ్చిన సందర్భంగా మేమందరం వచ్చి కలిసి ఆయనకి అభినందనలు తెలపడం కోసం వచ్చాం. ఆ పెద్దలు రోశయ్య గారు నిండు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ, ఆయన మన ప్రాంతానికి, అసలు మన రాష్ట్రంలో ఎన్నో అనేక బడ్జెట్లు ప్రవేశపెట్టి ఎన్నో సంవత్సరాలు, ఎప్పుడు 60 నుంచి దగ్గర దగ్గరగా 6 దశాబ్దాల నుంచి రాజకీయ చరిత్రలో ఉండి రాష్ట్రంలో అనేక బడ్జెట్లు, ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టి ఘనత ఇప్పుడు కూడా రోశయ్య గారిదే మన రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అలాగే ముఖ్యమంత్రిగా చేసి, అలాగే గవర్నర్గా చేసి, అలాగే పోయి 2009 ఇంత చాలా పెద్ద వరద వచ్చినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు కూడా వరదలు వస్తున్నాయి, దాన్ని గుర్తు చేసుకుంటూ అప్పుడు ముఖ్యమంత్రి అయిన కొద్ది తొలికాలంలో సెక్రటేరియట్లో కొడుకుని
ఎంతో శాఖచక్యంగా సమర్థవంతంగా వరదల్ని కంట్రోల్ చేసి మన ప్రాంతాన్ని కాపాడినటువంటి పట్టణానికి చెందిన గుగ్గిలం ప్రియాంక ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపిక కావడం అభినందనీయమని ది తెనాలి హోటల్స్ అండ్ ఫుడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు ఈదర వెంకట పూర్ణచంద్ కొనియాడారు. శనివారం స్థానిక గంగారామపేటలోని ఆమె స్వగృహంలో హోటల్స్ అసోసియేషన్ నేతలు ప్రియాంకను దుస్తాలవలతో సత్కరించి అభినందనలు తెలిపారు. జీవితంలో మరిన్ని పదవులు సాధించి దేశానికి మరింత పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప్పల వరదరాజులు, కె రమాకాంత్, అన్నవరపు సురేష్, ఆదిత్య రామకృష్ణ, రాముడు, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి అమ్మాయి గుగ్గిలం లక్ష్మీ ప్రియాంక ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎలక్ట్ అవడం చాలా సంతోషకరం. ఆ అమ్మాయి ఇంకా ముందు ముందు ఇంకా ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఈరోజు హోటల్ అసోసియేషన్ వాళ్ళందరం ఆ అమ్మాయికి శిరసన్మానం చేయటం జరిగింది. ఆమెకి ఇంకా దేవుడు ఆశీస్సులుండి ఇంకా ఎన్నో ఉన్నతమైన భారతదేశంలోనే ఆంధ్ర పారిస్ తెనాలి అన్ని రంగాల్లో ముందుంటుంది. అటువంటి తెనాలిలో మరి ప్రపంచానికి తలమానికంగా ఉన్నటువంటి ఇస్రో భారతదేశంలోని ఫస్ట్ శ్రీహరికోటలో మరి అటువంటి చోట మన తెనాలి అమ్మాయికి మరి ఇస్రో శాస్త్రవేత్తగా రావడం మన తెనాలికి గర్వకారణం. ఇంకా తను చాలా అభివృద్ధి చెంది మన తెనాలికి మంచి పేరు తేవాలని, సైంటిస్ట్గా తను ఇంకా ఎంతో ఎదగాలని కోరుకుంటూ తెనాలి హోటల్స్ అసోసియేషన్ తరఫున ఆ అమ్మాయికి ఆశీర్వదిస్తున్నాం. శతమానం భవతి. తెలుగు సాహిత్యంలో కొత్త వెలుగులు కురిపించిన తమిళ నటరాజన్, అభ్యుదయ కవి, నాటక రచయిత శారద 64వ వర్ధంతి సభ స్థానిక కవిరాజ పార్క్లోని సీనియర్ సిటిజన్స్ హాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం మరియు జన సాహితి సంయుక్త ఆధ్వర్యంలో వర్ధంతి వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అరసం కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, వక్తలు కె శరత్చంద్ర జ్యోతిశ్రీ పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా మార్క్సిస్టు భావజాలంతో రాసినటువంటి గొప్ప ప్రజా రచయిత అని చెప్పి మనం సాధన అనవచ్చు. ఆయన మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు వ్యక్తిగా తెలుగువారి జీవితాన్ని, తెలుగువారి కష్టసుఖాలని, తెలుగువారి మధ్యతరగతి జీవితాన్ని, అదేవిధంగా పేదవర్గాల జీవితాన్ని, ప్రభుత్వం యొక్క దురహంకారాలని, పాలకుల యొక్క దోపిడీని లేదా ఉన్నత వర్గాల యొక్క దోపిడీని కూడా ఆయన ఎంతో ఉన్నతంగా తన కథల్లో ఈ సందర్భంగా శారద కుటుంబ సభ్యులను దుశ్శాలువాలు పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో అరసం జిల్లా సమితి అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు, కనపత్తి బెన్హర్, వల్లూరు శివప్రసాద్, బుర్రా జయలక్ష్మి, సిహెచ్ నరసింహారావు, ఎస్ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధికి దేశవ్యాప్తంగా ప్రజలు ఆకర్షితులవుతున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాటిబండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం స్థానిక కొత్తపేటలోని బీజేపీ కార్యాలయంలో పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ జవ్వాజీ కోటి నాగయ్య రామకృష్ణ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో డాక్టర్ కోటి నాగయ్య బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు కాటగడ్డ విజయ్ కుమార్, కె యోగానంద కిషోర్, బిట్రా కనకదుర్గ, తోటకూర కోటేశ్వరరావు, అడప సంపత్రాయుడు, దివి లీలా మాధవరావు, బొల్లిముంత విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి అనేక మంది ఆయన పనితీరుని స్వాగతిస్తూ భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈరోజు శ్రీ డాక్టర్ కోటినాగయ్య గారు భారతీయ జనతా పార్టీలో నిన్న కన్నాగారి సమక్షంలో జాయిన్ అయ్యారు. వారిని స్వాగతిస్తూ ఉన్నాం. కోటినాగయ్య గారి గురించి తెనాలి ప్రజలందరికీ సుపరిచితమే. ఆయన అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొనేవారు. అదేవిధంగా డాక్టర్గా కూడా ఆయన గురించి తెలియని వాళ్ళు ఈ తెనాలి నియోజకవర్గంలో ఎవరు ఉండరు అంటే పెద్ద అతిశయోక్తి కాదు. అటువంటి వ్యక్తి ఈరోజు మోదీ గారి చేస్తున్న పనులకి కానివ్వండి, కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వాన్ని లో వాళ్ళ భారతీయ జనతా పార్టీలో చేరటం శుభ పరిణామం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మనం పరిపాలన చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష సాధింపు చర్యలు తప్పితే ఈ రాష్ట్ర పరిపాలన గురించి వీళ్ళు ఏమన్నా పట్టించుకుంటున్నారా అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా
గమనిస్తూ ఉన్నారు. నేను పార్టీలో జాయిన్ అవ్వటం అనేది కేవలం నాయకత్వం కోసం, ఎలక్షన్ల కోసం మాత్రం కానే కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కాంక్షతోటి మాత్రమే ఈ పార్టీలో చేరడం జరిగింది. అది మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయి చూడండి. విదేశాంగ విధానం కానీ, డిఫెన్స్ విధానం కానివ్వండి, ఆర్థిక సంస్కరణలు కానివ్వండి, అదే జిఎస్టీ కానివ్వండి, ఈ రకమైనటువంటి సంస్కరణలు తీసుకురావటం, అంతర్గత సమస్యలను పరిష్కరించడంలో కానీ, ఆయనటువంటి చూపించినటువంటి చొరవ కానీ, మెలకువ కానీ ఇంతకుముందు ఏ ప్రైమ్ మినిస్టర్ చూపించలేకపోయారు. అలాంటి తెగు ఉన్నటువంటి చీఫ్ ప్రైమ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో మేము పనిచేయాలన్నటువంటి ఆశతోటి వచ్చాము. అదేవిధంగా స్టేట్ విషయంలోకి వస్తే, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తతగా ఉండాలని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్ఆర్ నగర్లోని ఎస్సీ ఎస్టీ బాలికల వసతి గృహంలో పురపాలక ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వర్షాకాలం వ్యాధులు ప్రబలే సమయం కాబట్టి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలని కోరారు. కార్యక్రమంలో హెల్త్ విజిటర్ ప్రమీల, ఎంఎన్ఓ కృష్ణమాచార్యులు, ప్రిన్సిపల్ బి విజయ్ కుమార్, వార్డెన్లు హేమశిల్ప, రజని, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మరి ఈ వర్షాకాలంలో సంబంధించి ముఖ్యంగా ఏదైతే బాలికల వసతి గృహం రవీంద్రనాథ్ కాలనీలో ఉందో, ఆ వసతి గృహంలో ఉన్న పిల్లలందరూ కూడా ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి, అటానే వైద్య పరీక్షలు చేసి, ఆ వైద్య పరీక్షలకు అనుగుణంగా ఏదైతే ఉచితంగా కూడా మందులు పంపిణీ చేయడం కూడా ఈరోజు జరిగింది. మరి సుమారుగా ఇక్కడ ఈ రోజున మనం దరిదాపు 200 మంది పిల్లలకి వైద్య పరీక్షలు చేసి మరి ఉచితంగా మందులు చేసి పంపిణీ చేశాము. మరి ఈ కార్యక్రమంలో మనకి ఏదైతే శ్రీశైల భక్త సేవా సమితి వాళ్ళు కూడా మనకు ఉచితంగా కొన్ని మందులు పంపిణీ చేస్తున్నారు. అటానే పురపాలక సందర్భాన మనం కొన్ని మందులు తీసుకొచ్చేసి వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇక్కడ మరి ఏ హాస్టల్లో మన వార్డెన్స్ కానీ స్థానిక అమరావతి కాలనీలోని ఇండోర్ స్టేడియాన్ని తెనాలి ప్రాంత క్రీడాకారులకు వేదికగా తయారు చేస్తామని ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ స్పష్టం చేశారు. శనివారం ఆయన ఇండోర్ స్టేడియాన్ని సందర్శించి మాట్లాడారు. క్రీడాకారులకు వేదికగా ఇండోర్ స్టేడియం నిలిచిపోయేలా అన్ని సౌకర్యాలు కల్పించి ఉన్నతంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. కేవలం హ్యాండ్బాల్, వాలీబాల్ క్రీడలకే పరిమితం కాకుండా అన్ని క్రీడలను ప్రోత్సహిస్తామన్నారు. స్టేడియం కమిటీ చైర్మన్గా శాప్ మాజీ డైరెక్టర్ గోగినేని గోపీచంద్రను నియమిస్తున్నట్లు తెలిపారు. ఆయన పర్యవేక్షణలో స్టేడియం రాష్ట్ర స్థాయిలో క్రీడలకు వేదిక అవ్వాలని ఆకాంక్షించారు. సమావేశంలో జి బుల్లిప్రసాద్, పిడి వెంకటేశ్వరరావు, తాడిబైన రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్టేడియంని ఈ తెనాల ప్రాంత ప్రజలకి, క్రీడాకారులకి, మరి ముఖ్యంగా క్రీడాకారులకి దీన్ని బాగా డెవలప్ చేసి మంచి యాక్టివిటీని, అంటే ప్రతి క్రీడాకారుడు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి క్రీడాకారుడు ఈ ఇండోర్ స్టేడియంని యూటిలైజ్ చేసుకోవాలా, ఈ యూటిలైజ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి అని నేను ఒక ఎమ్మెల్యేగా ఆలోచించాను. ఆలోచించినప్పుడు నాకు వచ్చిన ఒక బెస్ట్ సొల్యూషన్, ఒక బెస్ట్ వే ఏంటి అంటే, సార్ని చైర్మన్గా ఏర్పాటు చేసి దీని ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి దీన్ని తప్పకుండా తెనాలి స్టేడియంని ఒక ప్రతి సంవత్సరం కనీసం 2-3 స్టేట్ స్పోర్ట్స్ జరిగే విధంగా దీన్ని యాక్టివిటీ తీసుకురావాలి అని నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను ఎప్పుడైతే స్టేడియంని చూసి ఈ స్టేడియంని బాగా క్రీడాకారులకు యూటిలైజ్ చేయడానికి మరి మనం తీసుకురావాలి అనుకున్నప్పుడు, ఎవరైతే బెటర్ అనుకున్నప్పుడు నాకు వచ్చిన బెస్ట్ పేరు ఏంటంటే గోపీచంద్ గారని. ఆయనైతేనే దీన్ని బాగా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న స్పోర్ట్స్ మెన్స్ని, అలాగే పీడీస్ని, వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ ఏ పర్పస్కి అయితే అసలు మనం ఈ స్టేడియం కట్టాము ఈ ప్రాంతంలో ఇన్ని కోట్లు పెట్టి, ఆ పర్పస్ నెరవేరాలి. నా ఉద్దేశం ఇది, ఇక్కడ వేరే ఏం కాదు, అసలు మనం ఏ పర్పస్తో ఈ స్టేడియం నిర్మించుకున్నాం, ఇండోర్ స్టేడియంని, ఆ పర్పస్ నెరవేరాలి. ఆ పర్పస్ నెరవేరాలంటే దీని మీద మానిటరింగ్ చేసేవాళ్ళు, దీన్ని బాగా ఆలనా పాలన చూసుకునేవాళ్ళు,
ఆ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు. ఆ స్పోర్ట్స్ పీరియడ్స్ని కానీ స్కూల్స్ని కానీ కాలేజెస్ని కానీ వీటన్నిటిలో ఇన్వాల్వ్ చేసేవాడు. సో అనునిత్యం దీని డెవలప్ కోసం కానీ దీని యాక్టివిటీస్ కానీ బాగా చూసేవాళ్ళు కావాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులకి ఈ తెనాలి ఇండోర్ స్టేడియం బ్రహ్మాండంగా జరుగుతున్నదా, బాగా చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఇండోర్ స్టేడియం వలన కొన్ని వందల మంది క్రీడాకారులు ఈ స్టేడియం నుంచి తయారవ్వాలన్న ఏకైక మోటివ్తో మా శాసనసభ్యుడికి నేను ఈరోజు నిర్ణయం తీసుకొని ఇది యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు పరిస్థితులు ఏంటో నాకు తెలుసు. అయిన తర్వాత గత 5 ఏళ్ళుగా ఏం జరిగింది కూడా నాకు తెలుసు. కాబట్టి ఇవాళ ఆయన ముందుకు వస్తున్నాడు. ఆయన సహకారాలతోనూ మరి ఈ గవర్నమెంట్ సహకారాలతోనూ మనం ఇంకా డెవలప్ చేయాల్సింది దాదాపు 40% ఉంది. అవన్నీ డెవలప్ చేసి ఈయన ఇండోర్ స్టేడియమే కాదు అవుట్డోర్ స్టేడియం కూడా మనకి పనికొచ్చేట్టు యూటిలైజ్ చేసే పర్పస్గా అది కూడా డెవలప్ చేసుకుంటే ఇక్కడ ఉన్న క్రీడాకారులకి ఈ ప్రాంత క్రీడాకారులకి చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఇంత పెద్ద సైటు తెనాలి ఇంకెక్కడా లేదు. కాబట్టి ఇది మనం ఉపయోగించుకోకపోతే ఇక తెనాలిలో మనం ఉపయోగించుకోగలిగినది ఏమీ లేదు. ఒకప్పుడు మీ అందరికీ తెలుసు మంచి మంచి క్రీడాకారులు తెనాలి పట్టణం నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మా అందరి గురువు బుచ్చిరామయ్య గారు, మరి అర్జున్ ద్రోణాచార్య శ్యామసుందరరావు గారు, అదేవిధంగా మేము నేషనల్స్ కోచ్. ఒక చిన్న విరామం.